ప్రభువా నిన్ను మాట్లాడలేను, నేను పోట్లాడలేను, వారి నోట్లో నోరు పెట్టలేను అనుకుంటున్నావా? పెట్టద్దు. నోట్లో నోరు పెడితే కరోనా వస్తుంది. హల్లెలూయా. తెలీదా మీకు? నోరు కప్పుకుంటుంది ఎందుకు? వారిలో ఉన్న జబ్బు మనకు రాకుండా కదా. ఎవరి నోడోడు కప్పుకుంటుంది. ఈ జబ్బే ఇంత వేగంగా వస్తుంటే వారిలో ఉన్న తెగులు నీకెందుకు రాదు? ఆ భక్తిహీనతమైన తెగులు అన్నా, మరి మెచ్చమెచ్చగా ఉంటే ఒత్తి చూసినట్లు నన్ను చాలా నిందలు మోపుతున్నారన్నా. నేను తగతాడకపోతే, నేను మాట్లాడకపోతే నన్ను చెబుతా. నేను ఒక మాట బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఓ పాస్టర్ గారు, నేను చాలా కాలం క్రితం విన్నాను. నేను ఓ పాస్టర్ గారు 1000 మంది సంఘాన్ని కట్టాడు. మహానుభావుడు 1000 మంది సంఘాన్ని కట్టాడు. బాగా సంఘం దినదినము వర్ధిల్లుతుంది. భార్య బిడ్డలు చక్కగా సేవలో ఉన్నారు. ఒక అమ్మాయి 3 నెలలు 4 నెలలు పిల్లల్ని ఎత్తుకొని సాక్ష్యాలు చెబుతున్నప్పుడు లేచింది ఒక్కసారి. సంఘం అంతా వచ్చిన తర్వాత ఎవరి అమ్మాయి అంటే, ఆ అమ్మాయి గబగబ వచ్చి సంఘం వైపు తిరిగి, మీకు అందరికి దండం పెడుతున్నాను, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అనింది. ఏం న్యాయం అమ్మా, ఏందమ్మా అని పాస్టర్ గారు కూడా అడుగుతున్నాడు, వాళ్ళు అడుగుతున్నారు. పాస్టర్ గారు అడుగుతుంటే, చేసిందలా చేసి ఏం న్యాయం అంటావేంటి, అందుకని నేను సంఘాన్ని అడుగుతున్నాను అనింది. ఏం అడుగుతున్నావు ఏంటి, వెనకేం అర్థం కాల. ఏంటంటే సంఘం అందరూ లేపి ఇతను నా కడుపు చేశాడు, ఈ బిడ్డ అతనికి పుట్టిందే, పుట్టాడు, ఇంతకాలం నిన్ను ఆపగలిగాను, నీకు తర్వాత నేను న్యాయం చేస్తానులే, నీకు న్యాయం చేస్తాను అని అన్నాడు. ఇప్పుడేమో పట్టించుకోవట్లేదు, కొడుకు పుట్టాడు, ఇప్పుడు 4-5 నెలలు ఇచ్చింది, నాకు న్యాయం మీరైనా చేయండి అని వచ్చింది. సంఘం ఉన్న తర్వాత అందరూ పాస్టర్ గారి పక్షాన ఉంటారా? చర్చికి వచ్చినంత మాత్రాన ఒక వర్గం ఖచ్చితంగా, ప్రతి చర్చిలో కూడా ఒక వర్గం పాస్టర్ గారికి వ్యతిరేకంగా తయారవుతూనే ఉంటుంది ఏదో ఒక మూలన. ఇది సత్యం, నా అనుభవం కూడా. ఏదో ఒక మూలన దైవజనుడికి వ్యతిరేకమైన సంఘం, సంఘములో ఒక వర్గం ఉంటూనే ఉంటుంది. ఈ సంఘమే కాదు, ప్రపంచంలో ఏ సంఘంలోనైనా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు కాలంలోని యేసు ప్రభుతోనే ఒక వర్గం ఉంది, దేవునికి వ్యతిరేకమైన వర్గం. అపోస్తలుల కాలంలో ఒక వర్గం ఉంది, పేతురికి వ్యతిరేకమైన వర్గం. పౌలు కాలంలో, పౌలు సంఘములో పౌలుకి వ్యతిరేకమైనటువంటి ఒక వర్గం ఉంది. మీరు బైబిల్ చదివితే అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ కూడా లేరని నేను నమ్ముతానా? పొరపాటు నన్ను, ఎందుకంటే అది వాక్యానికి వ్యతిరేకమైంది. మరలా వాక్యానికి వ్యతిరేకమైంది. ఎందుకు వ్యతిరేకమైంది అంటే, ఎవడ లేడు మా సంఘములో నాకు వ్యతిరేకత అంటే అది వాక్యానికి విరుద్ధం. ఒకడెవడైనా ఉండాలా? ఒక బ్యాచీ ఉండాలా? ఎందుకంటే మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా? ఎందుకంటే మీ చెత్త అంతా అందులో వేయాలి కదా. మీ ఇంట్లో డస్ట్బిన్ ఉందా? ఆ డస్ట్బిన్ ఇక్కడక్కడక్కడ డస్ట్బిన్లు పెట్టాం, 4 డస్ట్బిన్లు పెట్టాను. ఇంత సంఘంలో మన చెత్తంతా తీసుకోవడానికి 4 డస్ట్బిన్లు ఉన్నాయి. అర్థమవుతుందా? అట్లాగే ఇక్కడ కూడా డస్ట్బిన్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ చెత్త, వీళ్ళ చెత్త వేసుకోవడానికి కొన్ని డస్ట్బిన్లు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే వ్యతిరేకమైనటువంటి బ్యాచీ ఒకటి ఉంది. అక్కడ సంఘ పరిచారకుల్లోనో పెద్దల్లోనో ఎవరో ఉన్నారు. వాళ్ళు వచ్చి వెంటనే, ఏమయ్యా ఆమెకు న్యాయం ఏంటి, ఆమె సంగతి ఏంటి, నీ బ్రతుకు బండారం మీద బయటపడిందని లేచాడు. అప్పుడు ఆ దైవజనుడు ఒక్క నిమిషం ఆలోచించి, భార్య కూడా లేచి వచ్చింది, ఆమె కూడా ఏడుస్తుంది, ఎందుకు ఇంత అన్యాయం చేసావు, దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పుడు ఎందుకు ఇంత పిచ్చి పని చేసావు, సాక్ష్యం పోయింది కదా, ఎలా బ్రతుకుదాం అనిద్ది. ఆయన ఏం మారు మాట్లాడకుండా, అమ్మా ఏదో తప్పు జరిగిపోయింది, చేసేదేముంది, ఆ బిడ్డను నాకు ఇచ్చి నేను చాక్కుంటానన్నాడు. మౌనంగా బిడ్డను తీసుకొని, నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి అర్హుడును కాదని బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు అతడు. హర్షించింది సంఘం అంతా, దరిద్రుడు పోయాడని. ఎందుకంటే అలాంటి నీచమైన పని చేస్తే ఎవరు క్షమిస్తారు? ఇక పాస్టర్ అమ్మగారు నడిపిస్తుంది. ఈ లోపల సంఘం అంతా కాస్త ఇబ్బందులు పాలైపోయింది.
వెళ్ళిపోయారు. ఎందుకంటే చెప్పి చేసిన పని మంచిది కాదుగా, పెద్ద అయిపోయిందిగా, ఇంకా పాస్టర్ గారు మాటలు ఎవరు ఉంటాడు, ఇలా ఇలా ఆయనే ఇలాంటి ఏదో పని చేశాడు, మరి ఏమి ఎలాంటి పని చేసిద్దో చి. ఈ దరిద్రం ఇలా నమ్మకూడదని వెళ్ళిపోయారు. ఈయన దూరంగా వెళ్ళిపోయి ఒక 100 కిలోమీటర్లో ఇంకా పిచ్చే వెళ్ళిపోయి ఒక చిన్న పల్లెటూరులో సంఘం కట్టుకున్నాడు. ఆ పిల్లోని పెంచుకుంటూ అవును ఎవరు ఆయనతో రాలా, బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు. 7 సంవత్సరాలు అయింది. ఈ లోపల ఆయన ఆదివారం అయిపోయింది. దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు భోజనాలు చేశారు. బయట కూర్చున్నాడు. ఆయన కూర్చున్నప్పుడు ఒక కుష్ఠవ్యాధి కలిగినటువంటి అమ్మాయి మొక్కుపోయింది, చేతులు తినేసినాయి, కొంపు కొట్టేటువంటి అమ్మాయి గడగడ గడగడ వణుకుతూ అక్కడికి వచ్చి అయ్యా ఒక ముద్ద అన్నం పెట్టనింది. అక్కడ ఉన్న ఎవరినో పరిచర్య చేసి బిడ్డలను పిలిచమ్మా ఆమెకు అన్నం పెట్టండి పాపం అన్నాడు. అన్నం పెట్టిన తర్వాత దగ్గరికి వచ్చి అయ్యా నేను గుర్తున్నానా అని అడిగింది. గుర్తులేదమ్మా అన్నాడు. కాళ్ళ మీద పడకుండా కాళ్ళకు అంత దూరంలో పడి ఏడుస్తుంది. ఏంటమ్మా అన్నాడు. అంటే అయ్యా నేను కొంతమంది మీ సంఘంలో ఉన్నటువంటి వారు నేను ఏరే వాళ్ళ ద్వారా కడుపు వచ్చింది, నన్ను గమనించి నా దగ్గరికి వచ్చి నాకు కొంత డబ్బులు ఇచ్చి బిడ్డను కన్న తర్వాత ఈ నింద పాస్టర్ గారి మీద మోపడు, ఆడి సంగతి తెలిచేస్తామన్నారు. కానీ నాకు శాపం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను శాపాన్ని అనుభవిస్తున్నానయ్యా. చాలా అందగత్తే ఇంత దారుణంగా తయారైపోయాను అన్నాడు. నిన్ను ఎవరు అలా చేశారో ఆ విషయం నాకు తెలియదు కానమ్మా, నేను నిర్దోషిననే సంగతి మాత్రం నాకు తెలుసు అన్నాడు. ఈ మనిషి వెళ్ళి అక్కడ సంఘంతో చెప్పింది దైవజనుడు పలాన దగ్గర ఉన్నాడని. అప్పటికి ఈయన మీద నింద మోపినటువంటి వారు పలు విధాలుగా దెబ్బలు తిన్నారు. కొంతమంది చచ్చారు. వాళ్ళంతా వచ్చి పాస్టర్ గారిని బ్రతిమలాడి అక్కడ తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత నిర్దోషణ సంగతి అర్థమైంది. భార్య ఆయన్ని ప్రేమించే కొంతమంది సంఘ పెద్దలు, సంఘములో 100 మంది సంఘం ఉంటేనండి 98 మంది దైవజనుడు పక్షాలు ఉంటారు, ఒకిద్దరు మాత్రం దుర్మార్గులు ఉంటారు. అది ఉండాలి. వాళ్ళు 1000 మంది ఉంటే నాకు తెలిసి 99% ఉంటారు దైవజనుడు పక్షాన, 1% ఖచ్చితంగా ఉంటారు వ్యతిరేకమైనటువంటి వారు, వ్యతిరేకంగా ఆలోచించేటువంటి వారు. ఏ రకంగానైనా ఆలోచించని రకరకాలుగా. అప్పుడు ఈ పాశ్రమ గారను సంఘ పెద్దలు ఈయన ప్రేమించే వాళ్ళు అడిగారు, అయ్యా మీరు నిర్దోషులు కదా, ఈ అమ్మాయి ఆ కడుపు ఎవరికి వచ్చిందో కూడా చెప్పేసింది కదా, ఇప్పుడు మీకు గర్భిణి వచ్చింది, బిడ్డ నీకు పుట్టాడని చెప్పినప్పుడు మీరు ఎందుకు నిరూపించలేదు సంఘములో మీరు నేను నిర్దోషిని, ఈ బిడ్డ నాకు పుట్టలేదు అని నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు నాకు అది నేర్పలా. ఆయన మౌనంగా ఉన్నాడు. నేను మాట్లాడిన ఆ టైం నాది కాదు. ఆ టైంలో నేను మాట్లాడినా నన్ను నేను కాపాడుకోవడానికి ఆర్తనాదాలు చేసినట్లు చేసిందల్లా చేసి తప్పించుకోవడానికి అరుపులు కేకలేసినట్టే ఉంటుందే తప్ప నా పక్షాన్ని ఎవరు మాట్లాడరు. కాలము సమాధానం చెప్తుంది. దేవుడు దీనులను నిర్దోషులను ఏనాటికైనా కాపాడతాడనే విశ్వాసం నాకుంది. తగిన కాలమందు నా నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపచేస్తాడు అన్నాడు. అందుకు మౌనంగా ఉన్నాను. ఇప్పుడు ఎవడైనా వచ్చి చెప్తే ఈ పాస్టర్ గారిని ఇంకెవడో ఇంకా నమ్మడానికి ఆస్కారం ఉందా? ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి ఎవరు? కుష్ఠవ్యాధి మనిషి అక్కడుంది. వినండి మీరు జాగ్రత్తగా. నువ్వు సాధువు అయితే, నువ్వు మౌనంగా భరిస్తే, నీ ఇంట్లో ఎవరిని హింసిస్తున్నారో నాకు తెలియదు, బంధువుల్లో ఎవరు హింసిస్తున్నారో తెలియదు, నీ ఆఫీసులో ఎంతమంది నిన్ను ఆడిపోసుకుంటూ నిన్ను హింసిస్తున్నారో తెలియదు,
నువ్వు ఒక వెర్రివాడిగా పిచ్చివాడిగా చేతకానటువంటి వాడిగా ఉన్నావేమో నాకు తెలియదు. దేవుడు నీ పక్షాన నిలిచాడనే సంగతి గుర్తుపెట్టుకో. సత్యమది. నువ్వు మాట్లాడలేవని రెండంచులు ఖడ్గాలలో అక్కడ పదును మూడంచులు నాలుగంచులు కూడా ఉంటాయి వారికి. మాట్లాడకపోతేనేమో చేతకాని వాడివి, మాట్లాడితేనేమో యేసు ప్రభుని నమ్ముకున్నావు గారా, బాప్తిసం కూడా తీసుకున్నావుగా, మాకంటే ఎక్కువ అరుస్తున్నావేంటి, రెండు పక్కలు నిన్ను కుంగ్రదీస్తారు వాళ్ళు. భయపడవద్దు. కొన్నిసార్లు మనం మౌనముగా ఉండి నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకునేంతవరకు జాగ్రత్తగా ఉండాలి. దానియేలు కూడా ఏమీ మాట్లాడలా. దానియేలు సింహాల బోనులో వేసిన తర్వాత రాజు అడిగాడు, దర్యావేషు నిన్ను దేవుడు కాపాడగలిగినా అని. రాజు చిరంజీవగును కాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడితే గనుక ఆయన తన దూతను నంపించి నన్ను కాపాడాడు. వినండి, నేను ప్రార్థన చేశాను కనుక నన్ను కాపాడలేదని చెప్పలేదు. అందరి ప్రార్థన దేవుడు వినడు. చేసిందల్లా చేసి ప్రార్థన చేసి కన్నీళ్లు విడిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిద్దని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు సాధువయ్యి ఏడిస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. నువ్వు నిర్దోషివై దేవుని పాదాలు పట్టుకుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు, నేను ప్రార్థన చేయలేదా? చేశాడు. నా ప్రార్థన నన్ను కాపాడింది, నా భక్తి నన్ను కాపాడింది, నా నీతి నన్ను కాపాడింది అనలేదు. నా తండ్రి దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను.